కర్నూలు జిల్లాలో స్వైన్ ఫ్లూ వ్యాధి విస్తరిస్తోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళన మొదలైంది. వారం రోజుల వ్యవధిలో జిల్లాలో 7 మరణించడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. స్వైన్ ఫ్లూ అంతటా విస్తరిస్తున్న జిల్లా ఉన్నతాధికారులు వ్యాధి పట్ల అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టడం లేదని వాపోతున్నారు. వైద్యులు గ్రామాల్లో పర్యటించి వైద్య శిబిరాలు నిర్వహించాలని కోరుతున్నారు. జిల్లా వ్యాప్తంగా గత నెల రోజులు బట్టి కనుక మనం చూసుకున్నట్లయితే సడన్గా ఒక 13 స్వైన్ ఫ్లూ నిర్ధారిత కేసులు. స్వైన్ ఫ్లూనే మేము H1N1 అంటాము. ఈ 13 నిర్ధారిత కేసుల్లో నిన్న రాత్రి వరకు చూసినట్లయితే 7 మరణాలు సంభవించాయి. ఆందోళనకరమైన విషయం ఏంటంటే జిల్లా మొత్తం మీద ఇటు పాములపాడు నుంచి అక్కడ చాగలమర్రి వరకు, అలాగే కర్నూలు అర్బన్లోను, నంద్యాల, పాండ్యం మొదలైనటువంటి అర్బన్ ఏరియాస్లో, జిల్లా ఏరియా మొత్తం మీద ఈ కేసెస్ వస్తున్నాయి మనకి. అలాగే ఇదివరకు రోజుల్లో బాగా వయసు భయపడ్డ వాళ్ళు, గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు రిస్క్ అనుకుంటే ఇప్పుడు అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు కూడా దురదృష్టవశాత్తు మరణించడం జరుగుతోంది. కాబట్టి దీన్ని బట్టి వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంది అనేది అర్థమవుతోంది. అలాగే ఒకవేళ వ్యాధి లక్షణాలు దగ్గు, జలుబు, రాత్రి నైట్ 10 జాయిన్ అయినాడు అంటే మామూలుగా 2 రోజుల నుంచి జ్వరం వస్తుంది, దగ్గు ఎక్కువగా ఉంటే ఇక్కడ మాకు తెలిసిన అబ్బాయి ఉన్నాడు, రాజు అని డాక్టరే ఉన్నాడు. సరే టెస్టులు అవి ఫ్రీగా చేస్తారు కదా, బాగా చూస్తున్నారు రండి అంటే వచ్చాము ఇక్కడికి. చూశారు, అడ్మిట్ చేసుకున్నారు. ఇప్పుడు రిపోర్ట్స్ వస్తే పంపిస్తామని చెప్పారు. వార్డ్ అయితే నీట్గానే ఉంది, నీట్గా ఉంది. డాక్టర్స్ కూడా మొత్తం వేసేసుకొని. For more updates, please subscribe 99 TV Telugu.